తెలంగాణ సాధు పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా తాండూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రథమ వేదాంత జ్ఞాన మహాసభలు సాధు సమ్మేళనం కార్యక్రమం తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ స్వామీజీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాలు జులై 1 నుంచి 2-3 తేదీల వరకు కొనసాగుతాయని శ్రీ 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 శంకర్ స్వామీజీ తెలిపారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని మొదటి రోజు శుక్రవారం ఉదయం ప్రణవ ప్రతావిష్కరణ సర్వదేవత పూజ, రుద్రాభిషేకం, లక్ష్మీ హరహరదేవా యజ్ఞం, వేదాంత జ్ఞానమహాసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పురవీధుల గుండా స్వామీజీలతో శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించబడుతుందని శంకర్ స్వామీజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి 100కు పైగా స్వామీజీలు, పీఠాధిపతులు, మహాత్ములు, మాతాజీలు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ధర్మ ప్రబోధములు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో తాండూరు ప్రజలందరూ పాల్గొనాలని తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ 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 శంకర్ స్వామీజీ తెలిపారు. తాత్పర్యం లేకుంటే మామూలుగా అంతా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒక చాట్ లేకుండా అంత విలువ ఎందుకంటే నిజాలు మాట్లాడుకోవాలి మనం. అనేక విషయాలు మనం పట్టించుకొని ఊరుకొని సాధించి తీరే సాధు అంటేనే సాధించేవాడు కనుక మరి శంకర